360 స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్. ప్రధాని మోదీ కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వంకలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఓ ఆర్టీసీ బస్సు వరద ప్రవాహంలో చిక్కుకున్నది. రాజంపేట మండలంలోని రామాపురం వద్ద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకున్నది. ప్రయాణికులు బస్సుపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. జిల్లా వెలగొడిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. కర్నూలు జిల్లా వెలగొడిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వన్నర్ తుమ్ దగ్గర ఆత్మకూరు రోడ్డులో వెలసిన శ్రీ సర్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు బ్రహ్మ రుద్రాభిషేకము, మహామంగళహారతి, విశేష పూజా కార్యక్రమము నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి 1 అవర్ తూములో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అల్లకల్లోలమైంది. కడపలో బీభత్సం సృష్టించింది. నెల్లూరు జిల్లాలోను కుండపోత, తిరుపతి తిరుమల వీధుల్లో జల ప్రవాహమైంది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు అతలకుతలమైంది. తిరుపతి ఘాట్ రోడ్డుపై వృక్షాలు కూలినాయి. కొండ చర్యలు విరిగి పడడంతో ఘాట్ రోడ్లు మూసివేశారు. శేషచల కొండల నుంచి తిరుపతిని వరద నీరు ముంచెత్తినది. కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ఉరకలెత్తుతున్నది. తిరుపతిలో 80% విధులు నదులను తలపిస్తున్నది. వాహనాలు, వస్తువులు, పశువులు కొట్టుకుపోయినాయి. 6 గల్లంతయ్యారు. మళ్ళీ సీఎం అయ్యే వరకు ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టబోనంటూ చంద్రబాబు శపథం చేశారు. 2 నిమిషాల పాటు మాట్లాడలేకపోయారు. ఏనాడు ఇంటి నుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లలోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానిస్తుందని, టీడీపీ ఎమ్మెల్యేలు నేతలను అవమానించడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నేతలు భువనేశ్వరి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా అవమానించలేదన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోతాయనుకోలేదంటూ ఆయన కన్నింటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలు అచ్చెం నాయుడు, బుచ్చయ్య చౌదరి, పంచమర్తి అనురాధ కంటతడి పెట్టుకున్నారు. చాలా బాధ కలుగుతుంది. మైథలాజికల్గా కొన్ని ఉన్నాయి.
నిండు కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేయడం, అవమానం చేయడం, అందులో కూడా పాండవుల సమక్షంలో అవమానం చేయడం, శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు ఆదుకున్నప్పటికి కూడా ఆ అవమానం మాత్రం భరించరాని అవమానం అయి తర్వాత ఏం జరిగిందో చరిత్రలో మీరే చూశారు. రామాయణం చదివాం, అక్కడ కూడా రాక్షసులు ఏ విధంగా చేశారు మనం చూసాం. కడాను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భస్మాసురుడు దేవతల్ని ప్రార్థించి దేవతల దగ్గర వరం తీసుకొని ఈశ్వరుడి దగ్గర వరం తీసుకొని కడాన టెస్టింగ్ కోసం ఈశ్వరుణ్ణే అతను ఎక్కడ ఎవరు నితన చేయబడితే వాళ్ళు భస్మాసుర హస్తం అయిపోవాలని చెప్పి కోరితే, హస్తం మొత్తం ఇది చనిపోవాలని కోరితే, అప్పుడు ఈశ్వరుడు విష్ణువును కోరుకొని మళ్ళీ మనం చూసాం చరిత్రలో మోహిని భస్మాసుర హస్తం కింద. అంటే ఇవన్నీ చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ అన్నీ మనం చూస్తూ ఉంటే దేవతల దగ్గర వరాలు తీసుకున్న వ్యక్తులు కూడా దేవతల మీదనే ఏ విధంగా దాడులు చేశాం చూసాం. ఈరోజు ప్రజలు ఓట్లేశారు, 151 సీట్లు గెలిపించారు, మమ్మల్ని 23 సీట్లే గెలిపించారు. నేను ఆ రోజు కూడా బాధపడలేదు, నేను ఏ తప్పు చేశానో నాకు తెలియదు. అప్పటికి కూడా నేను రాష్ట్రం కోసమే పనిచేశాను. ఆ రోజు నిర్ణయం చేశారు, నిర్ణయం చేస్తే నా బాధ్యతగా నేను తీసుకున్నాను ప్రతిపక్షంలో పనిచేయాలి. డే వన్ అది జరిగినప్పటి నుంచి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఒక రాక్షస పాలనకు మించి, ఇది మామూలు రాక్షస పాలన కాదు, రాక్షస పాలన కంటే మించి ప్రజల్ని, ప్రజల మీదనే భస్మాసుర హస్తం పెట్టే పరిస్థితికి వచ్చారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రసంగించారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రసంగించారు. 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. చిన్న రైతుల కోసం అనేక పథకాలు తెచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయ బడ్జెట్ను 5 రెట్లు పెంచిన ఘటన తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రూరల్ మార్కెట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని చెప్పారు. కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరవనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని మహబాలోని నీటి పారుదలకు సంబంధించిన పలు కీలక పథకాలను మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర రక్ష సంపర్పణ్ పార్వ్ కోసం ఝాన్సీ వెళతారు. బీమా ఆర్ పెన్షన్ కి సువిధాం కో భీ లే ఆయే ఛోటే కిసానో కి జరూరతో కో పూరా కర్నే కే లియే సీధే ఉన్కే బ్యాంక్ ఖాతో మే 1,62,000 కరోడ్ రూపాయే ట్రాన్స్ఫర్ కియే సీధే ఉన్కే ఖాతే మే. సాథియో, కిసానో కో ఉన్కీ మెహనత్ కే బదలే ఉపజ్ కి సహీ కీమత్ మిలే ఇస్కే లియే భీ అనేక కదమ్ ఉఠాయే గయే. దేశ్ నే అప్నే రూరల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో మజబూత్ కియా. హమ్నే ఎంఎస్పీ తో బడాయీ హై, సాథ్ హీ సాథ్ రికార్డ్ సర్కారీ ఖరీద్ కేంద్ర భీ బనాయే. హమారీ సర్కార్ ద్వారా की गई उपज की खरीद ने पिछले कई दशकों के रिकॉर्ड तोड़ दिए हैं. देश की 1,000 से ज्यादा मंडियों को ई नाम योजना से जोड़कर हमने किसानों को कहीं पर भी अपनी उपज बेचने का एक प्लेटफॉर्म दिया. और इसके साथ ही देश भर की कृषि मंडियों के आधुनिकीकरण पर भी हमने करोड़ों रुपए खर्च किए. साथियों, आज केंद्र सरकार का कृषि बजट पहले के मुकाबले 5 गुना बढ़ गया है. हर वर्ष 1,25,000 करोड़ रुपए से अधिक कृषि पर खर्च किए जा रहे हैं. 1,00,000 करोड़ रुपए के एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड के माध्यम से गांव और खेत के नजदीक भंडारण
इसकी व्यवस्था, कृषि उपकरण जैसी अनेक सुविधाओं का विस्तार, ये सारी बातें तेजी से हो रही है। छोटे किसानों की ताकत बढ़ाने के लिए 10,000 एफपीओ किसान उत्पादक संगठन बनाने का अभियान भी जारी है। इस पर भी करीब 7,000 करोड़ रुपए खर्च किए जा रहे हैं। माइक्रो इरिगेशन फंड के आवंटन को भी दोगुना करके 10,000 करोड़ रुपए कर दिया गया है। तेलंगाना राष्ट्रम सिद्धिपेट जिला मोट्टमोदटि भारत महिला प्रधानमंत्री भारत रत्न श्रीमती इंदिरा गांधी जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి భారత మహిళా ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ వెచ్చేసి ఇందిరాగాంధీ విగ్రహానికి బోలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రజలందరికీ అమ్మగా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. ఇప్పటికి పేద ప్రజలు ఇండ్లలో ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుని తమను అమ్మలాగా కొనియాడుతున్నారని, ఇందిరాగాంధీ ఎప్పుడూ కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఎల్లప్పుడూ ప్రజాసేవకై పేద ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా సిద్దిపేటలో స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై కాంగ్రెస్ శ్రేణులందరూ ఇందిరాగాంధీ విగ్రహానికి బాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇందిరాగాంధీ గారి గొప్పతనాన్ని మరలా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఇందిరాగాంధీ గారు అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి 1959లో కాలేజ్ ఎన్నికల్లో ఆ రోజు ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత తన తండ్రి గారైనటువంటి ప్రధాని నెహ్రూ గారికి అండగా ఉంటూ పొలిటికల్ అడ్వైజర్గా కూడా నియామకం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఆ రోజు స్వతంత్ర సమర యోధులు అయినటువంటి గాంధీజీ గారు, చంద్రబోస్ గారు, నెహ్రూ గారు వారి సందేశాలను ఒకచోటు నుంచి మరో చోటికి చేరవేయడానికి వానర సేనను ఏర్పాటు చేసి ఈ వానర సేన స్వతంత్ర సమర యోధుల పోరాటంలో ఎంతగా ఉపయోగపడినటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. క్విట్ ఇండియా ఉద్యమంలో 13 సంవత్సరాలు జైల్లో ఉండి 13 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత భారతదేశ మహిళలకు ఒక ధైర్యాన్ని నింపి మహిళలకు స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప నాయకులలో ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశంలో పేదరిక నిర్మూలన జరగాలని గరిబీ హటావ్ అనే నినాదంతో ఈ భారతదేశ వ్యాప్తంగా గరిబీ హటావ్ నినాదాన్ని తీసుకువెళ్ళినటువంటి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు సేవలను కొనియాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా భారతదేశంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో కూడా ఈ ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం, ఆమె ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పనిచేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు అయినాయని సిపిఐ జిల్లా నాయకులు వీరశేఖర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలు తీసుకురావడంతో అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతన్నలు నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటాలు కొనసాగించిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిందని సిపిఐ జిల్లా నాయకులు వీరశేఖర్ అన్నారు. శుక్రవారం దేవనకొండ నందు సిపిఐ, సిపిఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పత్తికొండ కర్నూలు ప్రధాన రహదారి అయిన ఆర్టీసీ బస్టాండ్ నందు బాణసించ కాల్చి రైతుల కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వాల పతనమేనన్నారు. నల్ల చట్టాల రద్దుకై పోరాటంతో రైతన్నకే న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ పోరాట ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు.
భారత దేశ వ్యాపార రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైతుకు అవసరమైన చట్టాలు ప్రభుత్వాలు కల్పించే వరకు యావత్ ప్రజానికం రాజకీయ పార్టీలు మీడియా పత్రికా రంగం సహకరించాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో తడిసిన పంట పొలాలను పరిశీలించారు. మండల వ్యాప్తంగా అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు అపార నష్టం వాటిల్లిందని తక్షణమే రైతులను ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసరావు సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు కోరారు. సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం అకాల వర్షాలతో తడిసిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ అరాకోరో వర్షాలతో ముందు వేసిన పంటలు పండకపోవడంతో తీవ్ర నిరాశత ఉన్నప్పుడు అనేక వ్యవసాయ ప్రయాసాలకు ఎదుర్కొని పంటలు వేస్తే తీర పంటలు కాస్తో కూస్తో చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి పండించిన పంట ధాన్యాలు వర్షార్పణం కావడంతో రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకి రోజు భారంగా ఉన్నాయి. మరి రోజు పాలక ప్రభుత్వాలు అకాల వర్షాలతో నష్టపోయినటువంటి అన్నదాతను ఆదుకోవాలి. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే దళారీల ప్రమేయం లేకుండా కొనుగోలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. తక్షణమే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి మరి రైతులకు ఉపశమనం కలిగించేలా మరి రైతులు ఇదివరకే బ్యాంకుల నందు తీసుకున్నటువంటి అప్పులను పూర్తిగా రద్దు చేసి రైతులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని మరి రోజు భారత కమ్యూనిస్టు పార్టీ దేవనకొండ మండల సమితి తరఫున మరి పంట పొలాలను పరిశీలించి మరి రైతులు వేసినటువంటి అన్ని రకాల పంటలు మిరప పప్పుశనగ పత్తి మరి వేరుశనగ కంది పంట ఇలా చెప్పుకుంటూ పోతే రైతు పెట్టుబడి పెట్టి వేసుకున్న అన్ని రకాల పంటలు ఈరోజు నేలపాలు కావడం జరిగింది. మరి దీంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కావున వ్యవసాయ అధికారులు మరి రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా రైతులకు వారిని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. కర్నూలు జిల్లా వెలగొడలో విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టి బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులలో భయం భయం వెళ్తున్నారు. విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టి పరిమితికి మించి బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలంటే బస్సు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఒక చేతిన పుస్తకాల సంచి మరో చేతితో ప్రాణ రక్షణ కోసం బస్సు కడ్డి పట్టుకుని సర్కస్ ఫీట్ చేస్తూ బడికి వెళ్లాల్సి వస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదమని తెలిసినా పరిమితికి మించి ప్రయాణం సాగించిన పరిస్థితి ఆదర్శ పాఠశాల విద్యార్థులది. ఆ పాఠశాలలో చదువుకోవాలంటే బాటలు తప్పవని చందంగా మారిపోయింది. మండలంలోని వెంగళరెడ్డిపేట కడమల కాల్వ పి కోడూరు ఈనపాడు సోమయాజులపల్లి గ్రామాలతో పాటు మండలంలోని మిగిలిన అన్ని గ్రామాలకు చెందిన కొంతమంది విద్యార్థులు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు బండి ఆత్మకూరు మండలంలోని మోడల్ స్కూల్ విద్యను అభ్యసిస్తున్నారు. భారత జాతి ముద్దుబిడ్డ ఇందిరాగాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ అన్నారు. భారత జాతి ముద్దుబిడ్డ ఇందిరాగాంధీని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ అన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని అన్నారు. కర్నూలు జిల్లా కార్యాలయంలో ఘనంగా భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భావితరాల కోసం నిస్వార్థ సేవలు అందించి వీర వనితగా అడుగు అడుగున కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి ప్రజాసేవకు తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి ఇందిరాగాంధీని అన్నారు. మాతృదేశ సేవలో తన ప్రతి రక్తపు బొట్టు తరిస్తుందని చెప్పి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు బ్యాంకుల జాతీయీకరణతో రైతులు చిన్న పరిశ్రమలు పేదలకు ఎంతో మేలు కలిగించారని రాజభరణాల రద్దు 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక సర్కారీయ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్.
చట్టాలు రద్దు సిపిఐ జిల్లా నాయకులు వీరశేఖర్ రైతులకు క్షమాపణలు చెప్పి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన ప్రధాని మోదీ నమస్కారం తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి మీ ఆర్ 360 న్యూస్ మార్పు కోసం అక్కడికి ముందుకు